స్తోత్ర ప్రైస్తల్ల హలెలియా దేవుని పరిశుద్ధి నామనకు మయమ కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీతో ఇటీరీతిగా దేవుని యొక్క వాక్యమును పంచుకోవటానికి ఏసయ్య నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగమ దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మీ కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక అదేవిధముగా ఈ సమయంలో దేవుని యొక్క సేవకులను అనేటువంటి డాక్టర్ ఏ పాదం గారికి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను స్తోత్రం ప్రయిస్తాడు చూడండి ఈ దినము దైవధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన చదువుకుందా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి సమయంలో తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడనై ఉన్నాడు అట్టి విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలను ధ్యానిద్దాం దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ప్రతి పరిస్థితికి తగినట్లుగా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు అరవై రెండవ కీర్తన రెండవ వచనము చదువుకుందాం ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదలింపబడను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి కృపగలన మా ప్రభా ఎస్సయ ఈ సమయంలో చదివినటువంటి వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి కృప చూపించండి మీరు మహిం ఈ కార్యక్రమాన్ని అందరితో వీక్షిస్తున్నారు ప్రతి విడత కూడా ప్రభా మీరు మాట్లాడి కృప చూపించమని ఏసునాముని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ స్తోత్ర మహలియా మంచిది ప్రియ దేవుని విడలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా కూడా అంటూ ఉన్నాడు ఆయన తన ప్రతి ఒక్క ప్రార్థనలోను ప్రతి కీర్తనలో కూడా తన ప్రాణమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు అరవై ఒకటవ కీర్తనలో కూడా నా ప్రాణము తల్లడల్లగా భూదిగంతం నుండి నీకు మర్ర పెట్టుచున్నాను అంటూ ఉన్నాడు అదే విధముగా నూట మూడవ కీర్తనలో కూడా ఆయన అంటున్నాడు కదా నా ప్రాణమా యోవాను సన్నిధించము నా అంతరంగంన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఇతరుల కంటే ఎక్కువగా మొట్టమొదటగా తన ప్రాణానికి ఆయన చెప్పుకొని ఉన్నాడు తనకు తాను బోధించుకొని వచ్చి ఉన్నాడు ఆయన తన ప్రాణమును దేవుని యొక్క సన్నిధిలో ప్రభుత్వం మిళితున్నట్లుగా ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక దావీదు ఆయన కీర్తనాకారుడుగాను గొప్ప ప్రార్థనాపరుడుగాను దేవునందు నమ్మక ఉంచినవాడుగాను తనక బ్రతుకు దినములన్నీ కూడా ఆయన సనదిలో ఉండటానికి ఇష్టపడి ఆశపడినటువంటి భక్తులలో ప్రథమ భక్తుడు దావ్యుదై ఉంటూ ఉన్నాడు అందుకే మరలా మరొక భాగులు మనం గమనించినట్లయితే నా బ్రతుకు దినమలన్నీ కూడా నిన్ను గురించి పాడుచు ఉంటాను నీ సనుదులో ఉంటానని దావి తనక ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు అయితే చూడండి ఇక్కడ ఎందుకు దావిది గురించి ఇక్కడ మనము నేర్చుకుంటున్నామంటే ఆయన ఒక సుబుద్ధి కలిగిన వాడుగాను మంచి గుణములను లక్షణములను కలిగిన వాడుగా దేవుని యొక్క సణదులో కనబడుచు ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన గురించి దేవుడు స్వయముగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక చూడండి ప్రియ దేవుని బిడలారా ఈ సమయంలో ప్రత్యేకముగా అరవై రెండవ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు కదా నా ప్రాణమా దే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదలింపబడను అంటూ ఉన్నాడు దేవునికి స్థుతి గాక అక్కడ మాత్రమే కదు కానీ అదే మాటను అదే కీర్తనలో ఐదవ వచ్చనములను ఆరవచనము కూడా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మాత్రమే కాదు అనేక రెండు కీర్తనలు ఇటువంటి మాటను ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు దావిధ విషయం మనం గమనించినట్లయితే ఆయన చిన్ననాటి నుంచి కూడా దేవునంద భయభక్తులు కనవాడిగా మనకు కనబడుచున్నాడు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా అటువంటి భక్తిని ఆయన కొనసాగించిన వాడుగా మనకి కనబడుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక చూడండి ఆ చిన్నవాడిగా ఉంటున్నప్పుడే దేవుడు తనక ప్రవక్త వంటి సమయాలను పంపగా ఆయనను అభిషేకించాలని కోరినప్పుడు ఆయన ఆ సమయంలో మరి గొర్రెలను కాయటానికి ఆరంభంలోకి వెళ్ళినట్లుగా తన తండ్రి అతను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ఎక్కువగా మరి సంగీతం వాయిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని గురించి పాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు దావీదు అయితే చూడండి ప్రియా దర్ముడులారా అటువంటి అనుభవము ఆయన తనక జీవిత దినములన్నీ కూడా కొనసాగించిన వాడుగా మనకి కనబడుచు ఉన్నాడు చూడండి ఆయన యొక్క స్థితి మనము గమనించినట్లయితే ఆయన ప్రారంభంలో ఎందుకు లేనివాడుగాను చిన్నవాడుగాను ఒక సామాన్యుడుగా తన తండ్రి యొక్క గొర్రెలను ఆ యొక్క మందులను మేపేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన శతారణ వాయిస్తూ దేవుణ్ణి స్థుతించవనగా కీర్తనాకారుడుగా ఉంటూ ప్రభును గనపరుస్తూ ఉండేవాడు అలాగూ చేయటం వలన దేవుణ్ణి స్థుతిస్తూ ఉండటం వలన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండటం వలన ఆయన ఏ స్థితిలో అయితే ఉన్నాడు అటువంటి ఆ స్థితిలోనే దేవుణ్ణి గనపరుస్తూ ఉంటుండగా దేవుడు దావేదును అంచలంచలగా వర్దల చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక చురని ప్రయోజనారా దేవుడు తరని వృద్ధి పర పరచే కొలది దేవుడు తరని ఆశ్రదించే కొలది దేవుడు ధరని హెచ్చించే కొలది కూడా ఆయన దేవునందుల భయభక్తులను దేవుణ్ణి స్థుతించటను దేవుని గురించి పాడుటను దేవుని కొనియాడుటను ఆయన కొరకు మరి ఆ వాయిద్యములను వాయించటను ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టనవాడుగా కనబడుతూ ఉన్నాడు రీతిగా ఉంటూ ఉండగా ఆ యొక్క దేనస్థితుల నుంచి దేవుడు తనను అభిషేకించి ఒక గొప్ప రాజుగా చేసి ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ దేవుడు తనకి ఎంతో సకల ఐశ్వర్యమును కూడా అనుగ్రహించినట్లుగా విస్తారమైనటువంటి సంపదతోనూ ప్రజలతోనూ సైన్యముతోనూ ఆయన ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదునవాడిగా కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక చూడండి అయినప్పటికీ కూడా తన యొక్క ప్రార్థనలో మార్పు లేదు తన యొక్క భక్తిలో మార్పు లేదు తన యొక్క మరి దేవుణ్ణి కీర్తించుటలో ఆయనను ఆరాధించుటలో ఏమాత్రం కూడా మార్పు లేకుండా ఇంకా ఇంకా తన యొక్క భక్తి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళుతూ ఉన్నాడు దావీదు కాబట్టి దేవుని యొక్క సదులో మనము కూడా ఆయనను శుధిస్తూ ఉన్నప్పుడు ఆయనను సేవిస్తున్నప్పుడు ఆయనను ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తప్పక మనలను కూడా ఆయన వృద్ధిపరచువాడు అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఆ ట్రీతిగా ఆయన జీవిస్తూ ఉంటుండగా దేవుడు తనని రాజుగా చేస్తున్నాడు ఆ రాజు అయిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరిస్తూ వస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు ఆయన యొక్క సంపద విస్తరిస్తూ వస్తుంది ఆయనకున్న సైన్యము విస్తరిస్తూ వస్తుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక ఎన్ని పరిస్థితులు మారినప్పటికీ కూడా తన భక్తిలో మార్పు రావటం లేదు తను దేవుణ్ణి సేవించుటలో ఆయనను ఆరాధించుటాలు ఏమాత్రము కూడా ఆయన తక్కువ చేయటం లేదు అంతకంతకు దేవుణ్ణి హెచ్చిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే చూడండి దేవుని యొక్క గ్రంథములో ఆయన గురించిన ప్రత్యేకమైనటువంటి మాటలు మనము ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయములో సమయలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయములో ఇక్కడ కూడా ఆయన దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు ఆయన ఆయన దేవునికి గానము చేస్తూ ఉన్నాడు అయితే చూడండి ఆయన రాజైన తర్వాత ఆయన యొక్క స్థితి ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందంటే ఆయనను కావల కాయటానికి ఆయనకు సైనికులు ఉండటానికి బలార్థులను కలిగి ఉంటూ ఉన్నాడు ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి మనం చదివినట్లయితే దావిదు అనుచరులలో బలాజులెవరనగా యోషే బెషవెతను ముఖ్యుడగు తక్మోనీయుడు అతను ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతమ చేస్తును ఇతని తరువాత వాడు అహోహియుడైన దోదో కుమారుడైన ఇలియాజరు ఇతరు దావిదు ముగ్గురు బలాజులలో ఒకడు యుద్ధమునకు కూడు వచ్చిన ఫిలిస్తీనులు ఇస్రాయిలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయేలు వెళ్ళిపోగా ఇతరులు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని వరకు ఫిలిస్తీలను హతము చేర్చువచ్చును చూడని ప్రయోజన పడలారా దేవుని యొక్క వాక్యులు మనం గమనించినట్లయితే ఆయన రాజైన తర్వాత తన సైన్యము విస్తరిస్తూ వచ్చారు ఆయనకి ఎంతో పకడ్బందీగా ఆయన కావల కాశ్యవను కూడా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం చూడండి వచ్చిన చదివినట్లయితే సిరియ కుమారుడను యోవాబు సహోదరుడనైన అభిషే తన అనుచరులలో ముఖ్యుడు ఇతర యుద్ధంలో మూడు వందల మందిని ఆత్తమ చేసి వారి మీద తన ఈటను ఆడించెను ఇతడు ముగ్గురులో పేరు పొందినవాడు అతడు ఇతడు ముప్పది మందిలో గరుడ వారికి అధిపతి ఆయన కానీ మొదటి ముగ్గురితో సమారుడు కాకపోయాను చూడండి ఆయనను కావల కాయటలో ఆయన యొక్క సైన్యములో ప్రతి నెల కూడా దాదాపుగా ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క వ్యక్తి ఆధ్వర్యములో ఆయనకు సైన్యం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం చూసినట్లయితే జనసంఖ్యను బట్టి ఇస్రాయిలుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను గుర్చినది అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గుర్చినది వీరి సంఖ్య ఇరువది నాలుగు వేలు మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉన్నాను వాని భాగములో ఇరువదు నాలుగు వేల మంది ఉండిరి ఇటు రీతిగా నెలకు ఒక్కొక్కరు చొప్పున ముప్పై మంది బలాఠ్యులైన వారు వారు యుద్ధం చేయగలన వారి యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్కరి యొక్క మరి సైన్యములో ఇరవై నాలుగు వేల మంది దాదాపుగా ఉంటూ ఉండేవారు వారందరూ కూడా యుద్ధము చేయగలిగిన వారు అనగా ప్రతి నెల కూడా ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క సైన్యము ఆ ముప్పది మంది ప్రత్యేకమైన వ్యక్తులు వారి యొక్క ఆధ్వర్యంలో సైన్యము పనిచేస్తున్నది ఆ ముప్పది మందులలో మరొక ప్రత్యేకముగా ముగ్గురు వ్యక్తులను ఆయన మరి తన యొక్క సైన్యములో కలిగి ఉంటున్నారు వారందరూ కూడా సామానులు కాదండి వారు పరాక్రమశాలులు ఒక వ్యక్తి మరి చెయ్యి తిమ్మురి వచ్చేంత వరకు కూడా కొన్ని వేల మందిని హతమ చేసినవాడు సింహమును చిలిచివేసినవారు వారు ఫిలిస్తులను హతమార్చిన వారు ఒక వ్యక్తి కొన్ని వందల మందిని హతమార్చినటువంటి యుద్ధ వీరులు పరాక్రమశాలులుగా ఉంటూ ఉన్నారు ఆయన సైన్యములో కాబట్టి చూడండి ఆయన ఉన్న సైన్యము పరాక్రమంతులే దావిది కూడా పరాక్రమశాలిగా ఉంటూ ఉన్నాడు యుద్ధము చేయనివాడిగా ఉంటున్నాడు యుద్ధమునందు నేర్పరగా ఉంటున్నాడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా తన యొక్క సైన్యాన్ని నమ్ముకునకుండా తన యొక్క పరాక్రమం నమ్ముకునకుండా ఇది నాకున్న సైన్యము చాలా బలమైన వారు ఒక్కొక్క నెల ఒక్కొక్క సంఖ్య చొప్పున ఇదిగో నాకు కాపలగా ఉంటున్నారు అని తమ యొక్క సైన్యాన్ని బట్టి ఆయన అతిశయించలేదు కానీ ఆయన ఎంత గొప్ప సైన్యమును కలిగి ఉన్నప్పటికీ ఎంత మరి హోదా కలిగి ఉన్నప్పటికీ ఎంత విస్తారం లాంటి సంపదలు కలిగి ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన ఏమై ఉన్నదో తెలుసా అందుకే అరవై రెండవ కీర్తనలో ఆయన అంటున్నాడు కదా మనం గమనించినట్లయితే ఆయన చెబుతున్న మాట ఆయనైనా ఆశ్రయదుర్గము ఆయనైనా రక్షణకర్త ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఇదిగో నాకు సైన్యం ఉంది అది సామాన్యమైన సైన్యము కాదు ఒక్కొక్కరు కొన్ని వందల మందిని హతమార్చగలిగిన వారు ఇగో యుద్ధములో నేరపరచగలిగిన వారు పరాక్రమశాలలు సింహములను ఎలుగుబంట్లను వాటిని కూడా ఓడించగలిగిన వారు అనేటువంటి ధీమాతో ఆయన ఉండలేదు కానీ ఆ సైన్యాన్ని బట్టి అతిశయించలేదు కానీ ఆ సైన్యత చూడలేదు కానీ ఇదిగో తనకు ఈ బొమ్మది ఎంత సైన్యం ఉన్నప్పటికీ ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంత హోదా ఉన్నప్పటికీ ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రారంభంలో చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు ఆయన దీనస్థితులు ఉన్నప్పుడు గొర్రె కాపరి కొన్నప్పుడు ఏ విధముగా అయితే ఆయన దేవుణ్ణి గనపరుస్తూ యహోవా నా కాపరి నాకు లేమి అంటూ ఉండేవాడు అదే ప్రార్థన ఆయన స్థితి మారుచున్నప్పటికీ ఆయన హోదా ఇచ్చినప్పటికీ కూడా ఆయన పరిస్థితి అంతకంతకు వద్దలొచ్చినప్పటికీ ఆయన సైన్యం పెరిగినప్పటికీ ఆయన బలం పెరిగినప్పటికీ ఆయన ధనం పెరిగినప్పటికీ ఆయన హోదా పెరిగినప్పటికీ కూడా తన ప్రార్థనలో భక్తిలో మార్పు రాలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి సహజంగా ఈ లోకలు మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులైన వారు భక్తులైన వారు వారు స్థితిలో ఉన్నప్పుడు ఎంతో నమ్మకంతో దేనత్వంతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు కానీ వారి యొక్క స్థితి మారిపోయిన తర్వాత మంచి ఉద్యోగమా మంచి హోదానా మంచి విద్య ఏమైతే వారి యొక్క స్థితి మారిపోతూ ఉంటుందో అప్పుడు వారి యొక్క భక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం కానీ దావిధిక జీవితములైతే తన యొక్క హోదా మారే కొలది కూడా ఆయన యొక్క భక్తి మారటం లేదు ఆయన ప్రారంభలో ఎటువంటి భక్తి చేస్తూ ఉండేవాడు ఏ విధముగా దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు ఇదిగో సంగీతం వాయిస్తూ దేవుని కీర్తిస్తూ ఆయన గనపరుస్తూ ఉండేవాడు ఆయన వృద్ధాప్యమునకు వచ్చినప్పటికైనా కూడా దేవునికి స్తోత్రం గాక అందుకే తన యొక్క కుమారుడిది చెప్తున్నాడు కదా చూడండి రాజుల గ్రంథములో మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం చూస్తున్నట్లయితే ఆయన మరణకాలము సమీపిస్తుంటుండగా అప్పుడు కూడా తన కుమారుడికి దేవునందిన భయభక్తులను నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావిదినకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులువునకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గమన నేను పోవచ్చునను కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దారిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోసే ధర్మశాస్త్రములు వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము దేవునికి స్తోత్రం కలుగును గాక చరణ్ పిల్లారా ఆయన వృద్ధాపికి వచ్చినప్పటికీ ఇదిగో మరణకాలం సమీపించినప్పటికీ కూడా అదే భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు అదే విధేత కొనసాగిస్తూ ఉన్నాడు తను మాత్రం కాదు కానీ ఇదిగో తన కుమారుడు కూడా నేర్పిస్తూ ఉన్నాడు ధనము విస్తారంగా ఉంది సైన్యం విస్తారముగా ఉంది బలగ విస్తారంగా ఉంది కదా ఇక నాకు దేవునితో పని లేదులే అని అనుకోలేదు దావీదు ఆయన యొక్క బలగం పెరిగే కొలది ఆయన సైన్యం పెరిగే కొరద కూడా ఆయన భక్తి కూడా అదే విధముగా పెరుగుచున్నది అటువంటి స్థితి మనకు కూడా కావాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఎన్ని విస్తరి కూడా దేవుని మాత్రము మరచిపోలేదు దావీదు అందుకని ప్రభువు దావీదును బట్టి చెబుతున్న ఒక మంచి సాక్ష్యం ఏంటంటే అని అంటున్నాడు కదా చూడండి దయచేసి అపోస్త్రుల కారుముల గ్రంథము పదమూడవ అధ్యాయములో మనము చదివినట్లయితే ఇరవై రెండవ చురుణ్ణి చెప్తున్నాడు కదా తరువాత అతను తొలగించి దావీదు వరకు రాజుగా ఏర్పరచెను మరియు ఆయన నేను యశ్ కుమారుడైన దావిదును కనుగొంటని అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతను నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను కాబట్టి చురని ప్రయోజనారా ఆయన గురించి ప్రభు సాక్ష్యమిస్తున్నాడు అని అంటే అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఇదిగో దావిదొక్క హృదయమును ఆయన యొక్క భక్తిని ఆయన యొక్క స్థితిని దేవుడు మనము కూడా మన జీవితములలో మనం ఏ స్థితిలో ఉన్నప్పుడైనా కూడా ధీనస్థితిలో ఉన్నావా సంపన్నమైన స్థితిలో ఉన్నావా ప్రతి స్థితిలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఒకే భక్తిని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం హెచ్చు దగ్గులు లేకుండా దేవుని మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం అందుకే అపోస్తున్న వస్తున్న చెప్తున్నాడు కదా మరి ఏ స్థితిలో ఉన్నప్పుడైనా కూడా స్థితిలో ఉన్నప్పటికీ సంపన్న స్థితి అయినప్పటిని కూడా ప్రతి పరిస్థితిలో కూడా మరి దేవుణ్ణి మనము సేవించవలసిన వారమై ఉన్నామని అప్పోస్తున్న పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి కాక కాబట్టి చూడండి అందుకని ఆయన ఇక్కడ దావీదు తనక సైన్యాన్ని కాదు కానీ ఆయన అంటున్నాడు కదా ఎంతో గొప్ప సైన్యమును కలిగినప్పుడు కూడా దావీదుకు ప్రార్థన ఏమై ఉన్నదంటే ఆయన అంటున్నాడు కదా ఇక్కడ నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అంటూ ఉన్నాడు ఆయన వలన నాకు రక్షణ కలుగును ఇదిగో నా సైన్యం వలన కాదు మనుషుల వలన కాదు నాకున్నటువంటి రాజ్యం వలన కాదు ఉన్నటువంటి ధన వలన కాదు కానీ నా దేవుల వలన మాత్రమే నాకు రక్షణ కలుగును అంటూ ఉన్నాడు ఆయనే నాకు ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త కోట ఆయనే నేను అంతగా కదలింపబడను అని దేవుణ్ణి తనక ఆశ్రమంగా చేసుకుంటున్నాడు దేవుణ్ణి తనకు కోటగా కొండగా దుర్గముగా రక్షణ కర్తగా కలుగున్నాడు కానీ తన సైన్య వైపు చూడటం లేదు తనకున్న బలగల వైపు చూడటం లేదు తనకున్నటువంటి ఆస్తుల వైపు ధనమ వైపు ఇదిగో తనకు ఆ రాజ్యం వైపు చూడదు కానీ ఆయన దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవునిపైనే ఆధారపడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యలను చూస్తూ ఉన్నాం అదే దావీదు ఆయన దేవుని కృపను గురిచి ఆయన యొక్క ఔన్నత్యమును గురించి ఆయన మరి ఆయన వచ్చేటువంటి దీవెనలు ఆయన యొక్క ఆశ్చర్యమే చూస్తున్నాడు కానీ మనుషులు తట్టు ఏమాత్రము చూడటం లేదు దావీదు ఆయన ఏ స్థితి ఉన్నప్పుడైనా కూడా తన యొక్క భక్తిని మాత్రము ఆయన మరి తగ్గకుండా నన్ను కొనసాగిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేసుకోవాలి అందుకని ప్రభు చెప్తున్నాడు కదా ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి ప్రయోజనము అని ప్రభు చెప్పిన ప్రకారముగా ఆ మాటను ఆధారం చేసుకున్నట్లుగా దానిని ఆయన నెరవేరుస్తున్నాడు అక్కడ దావీదు తన యొక్క జీవితములు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రయత్నం పెడలారా మరి మనం కూడా మన జీవితములలో ఏమి లేని స్థితిలో ఎక్కువ భక్తి చేస్తూ ఇదిగో సమృద్ధి వచ్చిన తర్వాత తక్కువ భక్తి చేయడము కాదు కానీ ఎల్లప్పుడూ మన యొక్క భక్తిని బెరుచి వేసుకోవచ్చు దేవుని మనము ఆరాధించవలసిన వారమే ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అందుకని ఆ యొక్క భక్తి విశ్వంలో మనం గమనించినట్లయితే ప్రభు ఒక్క మాట చెప్పినే కదా దేవుని యొక్క గ్రంథములు పరిశుద్ధ గ్రంథములు కీర్తనల గ్రంథములోనే పదహారవ కీర్తన మనం చదివినట్లయితే నాలుగవ వచనంలో చెప్పినే కదా మూడవ పదహారవ కీర్తన మూడవ వచనం చూస్తున్నట్లయితే నేను ఇలాగను భూమి మీద నుండి భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమల విస్తరించును ప్రభు స్వయముగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరు వానికి ఇష్టలు ఎవరు శ్రేష్ఠులయ్యంటే ఆయన యొక్క భక్తులే శ్రేష్ఠులని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మన దావీ అటు విధముగా దేవుని యొక్క భక్తి కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి చక్కటి మరి సాక్షి అని మనం అంటూ ఉన్న దేవుని యొక్క సన్నిధులు ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా పదహారవ కీర్తనం చూస్తున్నట్లయితే దేవా నీ శరణ చేస్తున్నాను నన్ను కాపాడము అంటూ ఉన్నాడు తన యొక్క సైన్యం వైపు చూడటం ఉన్నది కానీ ఇదిగో దేవుడి తట్టు మాత్రమే చూస్తూ దేవా నీ పైన మాత్రమే ఆయన కొనున్నాను నీ శరణ చూస్తున్నాను నన్ను కాపాడము అంటూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం కాక కాబట్టి ప్రయాదముడలారా మనం ఎంత కలిగి ఉన్నప్పటికైనా కూడా ఏమి కలిగి కూడా వాటిని ఆదరణ చేసుకోవడం కాదు కానీ మన ప్రభుత్వటు మాత్రమే మనము చోడబద్ధులమై ఉన్నాము ఆయన సందులో ప్రార్థించబద్దులమై ఉన్నాము ఆయనే మనకు కోటగాను ఆయన మనకు ఆశ్రయముగాను ఆయన మనకు దుర్గమగాను ఆయనని మాత్రమే మనకు రక్షణకర్తగా కలిగి ఉండాలని దావిదక జీవితం మనకి నేర్పిస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది మనుషులన కాదు ధనమున కాదు ఈ లోకమున కాదు ఈ లోకములోని ఈవ్రున కాదు కానీ ప్రభువును నమ్ముకుంటేనే మన ప్రాణము మౌనముగా ఉంటుంది మనము నెమ్మది కలిగి ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు అదే మాటను ఐదవ వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా గారు ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయన నా ఆశ్రయ దురకము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది స్తోత్రం హలేయా ఆయన మాత్రమే కాదు కానీ మనలో చెప్తున్నాడు కదా జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్న తినీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అంటూ ఉన్నాడు కాబట్టి చూడండి ఆయన మాత్రమే కాదు కానీ ఆయన నమ్ముకోవచ్చు ఇతరులు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు నేను ఒకప్పుడు ఇదిగో చిన్నవాడిగా ఉన్నాను ఒకప్పుడు గొర్రెలు కాపరగా ఉంటున్నాను ఇప్పుడు రాజ్యాను ఇప్పుడు నాకు విస్తారమైన సైన్యం ఉంది కదా నెలకు ఒక్కొక్క సైన్యం చొప్పున ఇదిగో ముప్పది మంది పరాక్రమశాలులు వారిలో ముగ్గురు ప్రధానులైన వారు ఇదిగో నా యొక్క సెక్యూరిటీ పెరిగిపోయింది కదా ఇక నాకు ఎటువంటి భక్తి అవసరం లేదు ప్రార్థన అవసరం లేదు ఆయనకు ఉద్దేశము తెలియదు కానీ ఆయన అంటున్నాడు కదా నా ప్రాణమా నా దేవుడు నమ్ముకొని మౌనముగా గారు అనగా తన సైన్యం వైపు చూడటం లేదు ఆయన ఆయన మాత్రమే కాదు కానీ ఇంకా అనేకులకు తెలియపరుస్తున్నామని అంటే జనులారా ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మకయించుడి మనము నమ్ముకోవచ్చు మనము సేవిస్తూ మనము దీవించబడుతూ మనం ఆశ్రదించబడుతూ ఇంకా అనేకులకు మనము చెప్పగలనటువంటి వారుగా ఉండాలని మనం ఎంత కలిగినప్పుడైనా కూడా ధనము కలిగి ఉన్నామా బలగము కలిగి ఉన్నామా సైన్యం కలిగి ఉన్నామా ఏమున్నప్పుడైనా కూడా ఇదిగో వాటిని కాదు కానీ మన ప్రభుత్వం మాత్రమే చూస్తూ ఆయనను మనకు ఆశ్రయ దుర్గమ్మగా ఆయనని రక్షణకర్తగాను ఆయన మనము కొండగా కోటగా దుర్గమ్మగా కలిగి ఉండాలని మన యొక్క మరణం వరకు అదే భక్తిని మనము కొనసాగించాలని ఆయన యొక్క సందులు ఇంకా మనము ఆ భక్తిలో మన స్థాయికి వెళ్ళొచ్చు దేవునికి మనం సమీపం ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దావిదికి వచ్చినటువంటి ఆ యొక్క అనుభవాన్ని దావిధ వంటి స్వభావం మనం కూడా కలిగి మనం జీవించాలని ఇంకా మనం గమనించినట్లయితే దావేదిని గురించి తన యొక్క మామైన సౌలు చెప్తున్నాడు కదా ఇదిగో నువ్వు దేవదూతల వంటి స్వభావం కలిగిన వాడు అంటూ ఉన్నాడు ఇదిగో నువ్వు సుబుద్ధి కలిగిన వాడుగా అంటూ ఉన్నాడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాడు దావీదు అటువంటి సాక్ష్యము ఇతర మనము కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుచు ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక ఆయన ఎంత ఉన్నతమైన స్థాయికి కూడా తన యొక్క హృదయము దేవుని దిన దూరము కావటం లేదు ఆయన దినదినం కూడా దేవునికి దగ్గర కూర్చు ఉన్నాడు దేవునికి స్థుతి గాక నిజముగా అక్రీతిగా మనం కూడా జీవించినప్పుడు మనల్ని కూడా దేవుడు హెచ్చించి అభివృద్ధిపరచి ఆశ్రదించు వాడనడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యందరూ తెలియపరుస్తున్నాను దేవుడు యొక్క మాటలను మన వినికిడిలో ఆయన దీవించి అటువంటి నడిపింపులు మనకి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమగలమా తండ్రి కృపా సత్య సంపూరుడా ఆశ్చర్యకరుడా ఈ సమయంలో తండ్రి దేవ ఎందరైతే ఈ మాటలు విణున్నారు ఎటువంటి సమస్యలో ఏ ఇబ్బందులలో ఏ శోధనలు అయితే వచ్చి దేవా ఇదిగో నీ మాటలు విణున్నారు వారు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఉన్నారు బలహీనం ఉన్న వారు మీరు బలపరచండి అనారోగ్యత ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యాదిగో ప్రభా శ్రమలో శోధనలో సమస్యలు ఉన్న వారి గొప్ప విడుదల మీద దయచ్చని ప్రార్థన చేస్తూ ఉన్నా నీ స్తందు వారి స్థిరపరచ్చును ఆయన వారు ఏమీ కలిగి ఉన్నారు వాటి తట్టు కాదు కానీ ఇదిగో ప్రభా నీ తట్టు మాత్రమే చూస్తూ దామిది వలే తమ యొక్క జీవితకాలం అంతా కూడా నేను ఆరాధించినట్లుగా నేను మయపరచినట్లుగా అంతకంతకు ఆధ్యాత్మికముగా వర్ధులటువంటి అణువు మీరు వారికి దయచేయండి మిమ్మల్ని మాత్రమే తండ్రి దేవ కొండగా కోటగా దుర్గముగా ఆశ్రయముగా రక్షణకర్తగా కలిగి ఉండే భాగ్యం దయచేయండి మీరు పొందుకోరండి దేవ ఏ సుభశ్రుధనామని అడుగుచున్నాము తండ్రి